भारत माता की आवाज बहुत कम आई। भारत माता की जय, भारत माता की जय। वैसे तो मैं महिला मोर्चा का हृदय से धन्यवाद प्रकट करता हूं और खास करके हमारे अरुणा जी का, जो बहुत ही अच्छा सुंदर आप लोगों ने सब्जेक्ट लिया है। वैसे तो इस मंच के माध्यम से बहुत ही वक्ताओं ने अपने अपने माध्यम से जो तेलंगाना में हो रहा है अत्याचार, उसके बारे में हमारे अध्यक्ष महोदय जी ने, हमारे MLCs एवं तमाम अधिकारीगणों ने बहुत ही अच्छा अपना वक्तव्य रखा है। मैं बस इतना ही कहना चाहूँगा कि अगर तेलंगाना को सुरक्षित रखना है तो तेलंगाना में जो हमारे मुख्यमंत्री जी जो मत्तुल तेलंगाना जो बना दिए, इससे हमें मुक्ति दिलाना है। हिंदी ना तेलंगाना इतना अनिल से कदा मन मुख्यमंत्री गारु मन तेलंगाना की ఒక కళాజు పెట్టినారు, మా పార్టీని గెలిపిస్తే, మమ్మల్ని గెలిపిస్తే మేము బంగారు తెలంగాణ చేస్తామని ప్రజలకి ఒక కళాజు పెట్టినారు, మోసం చేశారు ప్రజలకి. ఇవాళ నేను అందరికీ అడుగుతున్నా, బంగారు తెలంగాణ అయిందా? బంగారు తెలంగాణ అయిందా? మత్తు తెలంగాణ అయింది కదా. ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్లు, ఎక్కడ చూస్తే అక్కడ బార్లు, ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్ పక్కనే చిన్న చిన్న రూమ్లు కట్టి, ఆ వైన్స్లు టైము బంద్ అయిన తర్వాత ఆ చిన్న రూమ్లో కూడా స్టార్ట్. అంటే ఒక్క క్వార్టర్ పైన 10 రూపీస్ ఇస్తే పక్కనే మీకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో చాలా పోతారు మన ఆంధ్రప్రదేశ్కి, అక్కడ పోతే పెద్ద పెద్ద బాంబులు వేసి వస్తారు ముఖ్యమంత్రి గారు. రాయలసీమకి రత్లాన సీమ చేస్తామని అక్కడ కూడా ప్రజలకి మోసం చేసి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఏ విధంగా ఈ మద్యం ఏ విధంగా వాళ్ళు తగ్గుతున్నారు, ఏ విధంగా దానికి కంట్రోల్ రావాలని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక్క సెకండ్ కూడా ఈ మద్యం పైన ఆలోచన చేస్తలేరు, మాట్లాడతలేరు. ఇవాళ మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు మన తెలంగాణలో డ్రంకింగ్ డ్రైవ్ కేసులు ఎన్ని తెలుసా? 120,000 ఇన్ని కేసులు అవుతున్నాయి. దాంట్లో 20,000 మందికి జైలు కూడా పంపించేసినారు. అక్కడ వైన్స్ ఉంటుంది, దాని పక్కనే మన పోలీసు వాళ్ళు ఉంటారు, తక్కువని వేసుకుంటారు, ఛాలెంజ్ కొడతారు, లేకపోతే జైలుకి పంపిస్తారు. అంటే ప్రజలు సేఫ్ ఉండాలి ఆలోచన లేదు. ఇంకా ఎంతమంది మందిని సంపుతారు ముఖ్యమంత్రి గారు? నేను ఇవాళ అడుగుతున్నా, కనీసం ఇప్పుడైనా మీరు మేలుకోండి. ఇంత పెద్ద ఒక కేసు అయింది తెలంగాణలో, తెలంగాణ తల దించిపోయింది ఆ దిశ కేసు తర్వాత. మొత్తం భారతదేశం కాదు, మొత్తం వరల్డ్లో తెలంగాణలో ఈ విధంగా మహిళలపైన అత్యాచారం చేసి పెట్రోల్ వేసి చంపుతున్నారని, జస్ట్ యావత్ భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో ఈ విధంగా ఒక మెసేజ్ పోయింది. అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇది కనబడతలేదా? అరే ఒక్కసారైనా ఇంటికి పోలే కానీ పెళ్లికి ఢిల్లీ పోయినారు మన ముఖ్యమంత్రి గారు. అక్కడ మీడియా వాళ్ళు అడుగున్నారు, ముఖ్యమంత్రి గారు మీ తెలంగాణ స్టేట్లో ఇంత పెద్ద ఇష్యూ అయింది, మొత్తం భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం ఆ దిశ ఫ్యామిలీ అంబడి ఉంది, కానీ ఆ ఫ్యామిలీ ఇంటికి మీరు ఒక్కసారి పోలే, వాళ్ళ బాధ మీరు అడగలే, కానీ ఎంత దూరం ఢిల్లీకి మీరు ఒక పెళ్లి అటెండ్ చేశారంటే మీడియాతో మాట్లాడలే మన ముఖ్యమంత్రి గారు, పక్క దారి నుంచి వెళ్ళిపోయినారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి ఉన్నారు మన తెలంగాణకి, మన అదృష్టం అనాలా దురదృష్టం అనాలా అది మీరు చూడండి. తెలంగాణ ప్రజలు దీనికి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక దిశ కేసు అయింది, ఇంకో దిశ కేసు కాదు అని మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు ముఖ్యమంత్రి గారు ఒక్కటొక్క మాట, ఇవాళ మా మహిళా మోర్చలు ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారు, ఎట్టి పరిస్థితిలో ఈ మద్యం బంద్ కావాలి తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలకి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది బీజేపీ వర్షన్ అనుకోకండి, ఇది ప్రజల వర్షన్, ప్రజలు చెప్పిన మాటలు.
ఇవాళ మీరు ఒక్కసారి అంటే మీరు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ అవుతున్నారు, మన ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు కేటీఆర్ గారు బాగా కామెంట్ చేస్తారని చేస్తారు. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏమి నడుస్తుంది, మీడియాలో ఏమి నడుస్తుంది, బయట దేశంలో ఏ మెసేజ్ పోతుంది ఒక్కసారి ఫోన్ చూడండి. అందరూ ఒక్కటి ఒక్క డిమాండ్, ఈ కేసు ఎందుకు అయింది, తాగే తర్వాతనే ఈ కేసు అయింది, వాళ్ళు డ్రింక్ చేసిన తర్వాతనే ఇంత పెద్ద కేసు అయిందని అందరు చూస్తున్నారు. అందరు ఒక కామెంట్, ఎందుకు తెలంగాణలో ఈ మద్యం ఎందుకు బంద్ కాదు అని అందరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మా మహిళా మోర్చా మొత్తం టీం, మా అరుణక గారు ఒక సంకల్పం పెట్టుకున్నారు, ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం, 2 డేస్ ఇక్కడ కూర్చున్నాం, దాని తర్వాత ప్రతి ఒక్క వైన్స్ కాడ ఒక్కొక్క గ్రూప్ తయారై అక్కడ కూడా మనం ధర్నా పెడదాం, అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. కానీ ఇది బీజేపీ కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలు లేచి వస్తేనే దీనికి సరైన మనం తీసుకునే స్టెప్, మనం తీసుకున్న నిర్ణయం దానికి మనకు బెనిఫిట్ అవుతుంది. లేదు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు మనకెందుకు అనే వాళ్ళు ప్రజలకి నేను చెప్తున్నా, ఇవాళ బీజేపీ వాళ్ళు స్వార్థం గురించి కొట్లాడతలే, తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, అందరు సేఫ్ ఉండాలి, ఆ లక్ష్యంతో బీజేపీ వాళ్ళ ముందుకెళ్తుంది. నేను అందుకోసం తెలంగాణ ప్రజలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి బయటికి రండి, ఏ విధంగా దిశకి న్యాయం దొరకాలని ఏ విధంగా ప్రజలు బయటికి వచ్చారు, అదే విధంగా దానికి రీజన్ ఎందుకు, ఈ కేసు ఎందుకు అయింది, ఈ మద్యం వల్లనే అయింది, మద్యం మొత్తం తెలంగాణలో బంద్ చేస్తాం, ఆ ఒక్క ఉద్దేశం, ఆ ఒక మంచి సంకల్పం, దాని గురించి అందరు బయటికి రావాలని నేను అందరు తెలంగాణ ప్రజలకి నేను కోరుతున్నాను. అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్ష వారికి, మా అరుణ అక్కగారికి, వేదిక పైన ఉన్న అధికారులకి, మా మొత్తం మహిళా టీంకి నేను హృదయపూర్వకంగా చాలా ధన్యవాదం చెప్తున్నా. మీరు ఏదైనా మంచి ప్లాన్ చేయండి, ఇవాళ మేమందరం మీ ఎంబడున్నాం, మేము కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ సోషల్ మీడియా తరఫు నుంచి మీరు మంచి పని చేస్తున్నారు, మీకు మేము సపోర్ట్గా ఉన్నామని ఇవాళ అందరు కూడా ఒక మంచి కామెంట్ కూడా చేస్తున్నారు. అందుకోసం మీరు భయపడకండి, మొత్తం భారతదేశం యువకులు కానీ మహిళలు కానీ అక్క చెల్లెలు అందరూ ఇవాళ మీ ఎంబడున్నారు.